హాయ్, నేను మీ రాజరత్న ప్రకాష్. వెల్కమ్ టు టెక్లీఫ్. ఈ వీడియోలో నేను మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాటింగ్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఆ యాప్ ద్వారా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాట్ చేయొచ్చు అన్నమాట. ఆ యాప్ కొంచెం విచిత్రంగా ఉంటుంది, బట్ మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మరి ఆలోచన చేయకుండా ఆ యాప్ ఏంటో, దాన్ని ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేనే కొత్త వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా అంటారు. సో మన ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు సిమ్ సిమి అని చెప్పేసి ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్. ఇది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్. అంతేకాదు, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ ఎలా వాడాలో చెప్తాను. వన్స్ మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూపించడం జరుగుతాయి. వీటిని మీరు అగ్రీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటిని మీరు చదవాల్సి ఉంటుంది. వన్స్ మీరు వీటన్నిటిని చదివేసిన తర్వాత అగ్రీ చేయండి. చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ ఏదేని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఫార్సీ, అస్సామీ, తమిళ్, ఉర్దూ, కన్నడ, నేపాలీ, ఇలా మనం చూసుకున్నట్లయితే దాదాపు చాలా భాషలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంగ్లీష్ అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో బాగా పనిచేస్తుంది, బట్ తెలుగులో అయితే ఓకే, యావరేజ్ అంతే. సో ప్రజెంట్ అయితే మనం కావాలంటే తెలుగులో సెలెక్ట్ చేసుకోండి. బట్ ఏంటంటే మీకు ఎక్కువగా రిప్లైస్ అని అయితే అంటే రియలిస్టిక్గా రావు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాడ్ వర్డ్ వొకాబులరీ, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ అప్లికేషన్లో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే యాప్ అయితే వచ్చేసి బ్యాడ్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. అంటే సరదాగా సమాధానం చెప్పడానికి అప్పుడప్పుడు బ్యాడ్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి, లేదంటే అప్పుడు మీరు ఇన్ఫామ్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి బ్యాడ్ వర్డ్ వాడదనమాట. వన్స్ మీరు సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఓకే అనే దాన్ని క్లిక్ చేయండి. బట్ వ్యూవర్స్ ఒకసారి గుర్తుంచుకోండి, మీరు అప్లికేషన్ వాడాలంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది ఫాస్ట్ అయినా కానివ్వండి, స్లో అయినా కానివ్వండి, ఏదైనా సరే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాకైతే ఇది ఒక నిక్ నేమ్ ఇచ్చింది, BB784 అని చెప్పేసి. సో నేను ఓకే అని సెట్ చేశాను. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి హాయ్ దేర్ అని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి ఏదైనా ఒక మెసేజ్ హాయ్ అని చెప్పేసి నేను సెండ్ చేస్తాను. అప్పుడు ఇది ఏంటంటే ఏదో ఒక రిప్లై ఇస్తుంది, హలో ఎతి అని చెప్పేసి, ఇఫ్ సిమి స్పీక్స్ బ్యాడ్లీ ట్యాప్ ఏ స్పీచ్ బబుల్ అండ్ హిట్ డు నాట్ షే దిస్ ప్లీజ్ అని. ఒకవేళ కనుక ఈ సిమి అనేది బ్యాడ్ వర్డ్స్ అని మీన్ తప్పుగా మాట్లాడితే మీరు ఏంటంటే స్పీచ్ బబుల్ అనే దాన్ని క్లిక్ చేసి డు నాట్ షే దిస్ అగైన్ అని చెప్పేసి చెప్పమని చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఏంటంటే మనం వచ్చేసి అప్లికేషన్తో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ మనం ఏంటంటే ఒక ఏదైనా ఒక రియల్ పర్సన్తో చాట్ చేస్తున్నట్టు చాట్ చేయొచ్చు అనమాట. సో నేను ట్రై చేశాను, నాకైతే ఇది 100% వర్క్ చేసింది. మీరు ట్రై చేయండి, మీకు కూడా ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటాను. చూసారు కదండి, ఓవరాల్గా అయితే ఇది మనకి యాప్ 100% వర్క్ చేస్తుంది. మీరు ట్రై చేయండి. సో ఇది మీకు ఇవ్వడం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు ఈ వీడియోకి ఏదైనా ఎస్ అండ్ గుడ్ అని కామెంట్ చేయండి, ఒకవేళ మీకు ఇవ్వడం నచ్చితే. చూసారు కదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. నేను మీ రాసిన ప్రకాష్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.